వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ముందు డిగ్రీ పీజీ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రిజిస్టార్ రఘుబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బూరే నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ పీజీ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్లపై ఇంతవరకు స్పష్టత లేకపోవడం దారుణమని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యా సంవత్సరం కోల్పోయి విద్యార్థులు అనేక అవస్థలు పడుతుంటే విద్యా సంవత్సరం కాపాడాల్సింది పోయి ఇంతవరకు అడ్మిషన్లు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అడ్మిషన్ల ప్రక్రియ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. పీజీ డిగ్రీ అడ్మిషన్లపై వెంటనే పీజీ డిగ్రీ అడ్మిషన్లపై వెంటనే పీజీ